చూస్తున్నా, చిత్రహింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఇది చిట్టు నడుమ అండి. ఇది చిట్టు నడుమ అంటే మనందరికి అసలు నడుము లేనట్టే లెక్క. అలా అనకండి, ఈ యాపిల్ పండుతో నా బొడ్డు పైన కొట్టరా. యాపిల్ పండు కాదు కదా, నీ బొడ్డు మీద తెడ్డేసి పెద్ద పడవే నడపచ్చు. మాది బొడ్డు అరేబియన్ వడ్డే. ఇలా అయితే నేను చచ్చిపోతానండి. మంచి పని చేయవే. ఇది గొప్ప. ఇదేంటండి? ఏదైనా మంచి పని చేసే ముందు ముందు నోరు తీపి తీసుకోమన్నారు. అందుకు పాడుకో. దాని ఎందుకు కొడతావు? ఇది లూజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుందండి. అందుకు మూడు ముళ్ళు అయినా అలాగే కదలకుండా పడి ఉంటది. మేము లోపలికి వెళ్ళిపోతాం. ఏడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనే లేపో. వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు, వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలు మొత్తం దోచుకుంటారు. కనీసం న్యూస్ పేపర్ అయినా ఏజెంట్ కాదు, రోజుకి ఒక్కసారైనా మీ చేతులు ఉండేదాన్ని. అలా అయినా బాగుండేది, రోజు కొత్త పేపర్ చదివే అవకాశం వచ్చేది నాకు. అక్కయ్య గారు, తోడుకు పెరుగుంది, కొంచెం పాలుంటే ఇస్తారా? వాసినయ్యమ్మ, పాలున్నాయి, తోడుకు పెరుగుంటే ఇస్తారా అని అడగాలి. మనకు సెక్యూరిటీ కెమెరాలు అవసరం లే, పక్కింటోళ్ళ మొత్తం కన్ను మన మీదే ఉంటది, కరెక్ట్ గా వస్తారు. ఏ మాట కా మాట కానీ ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి, పక్కింటి ఆవిడ నా గురించి పొగుడుతూ ఉంటే మీకేమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారనిపిస్తుంది. ఆవిడ చీర బాగుంది, నాకు అలాంటి చీర కొనిపెట్టరా? కొనగలిగే శక్తి ఉంటే నీకు అసలు అమ్ముడుపోయేవాడిని కాదే. మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, వీళ్ళకి తలనొప్పి వచ్చింది అనుకో మన మీద గొడవ వేసుకుంటారు. వీళ్ళని అసలు పడుచుకోకూడదు, నిద్రపోవాలి ప్రశాంతంగా మన ఇష్టం వచ్చినట్టు. నిద్రపోతున్నావా? లేదు, నేపాల్ పోతున్నారా? లిఫ్ట్ కావాలా? ఏంట్రా అంత దిగులుగా ఉన్నావు? ఏం చేయమంటారు? ఏమన్నా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటానంటే 2 లక్షలు అప్పించా. ఏమో ఇప్పుడు వాడిని అప్పు వసూలు చేద్దామంటే వాడు మొహం గుర్తుపట్టలేకపోతే. Ha ha ha.